గుడ్ మార్నింగ్ ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2020 జూన్ 20వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని చూద్దాం. ఈరోజు ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం అంటే వరల్డ్ రిఫ్యూజీ డే అనే దాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉంటాం. అంతేకాకుండా నిన్న ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం అని అంటే ప్రపంచ వరల్డ్ సికిల్ సెల్ డే లేదా ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి చర్చిద్దాం. అంతేకాకుండా మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే 10వ స్థానంలో అంటే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా 10వ స్థానంలో నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు. అంతేకాకుండా కొత్తగా ఎన్ఐపిఎఫ్పి ఈ సంస్థకి చైర్మన్ నియామకం చేయడం జరిగింది. అంతేకాకుండా వెల్ నోటెడ్ ఎకనమిస్ట్ అంటే ప్రముఖమైనటువంటి ఆర్థికవేత్త, అంతేకాకుండా ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెంబర్ అయినటువంటి విఠల్ గారు ఈరోజు మరణించారు. ఆయనకి సంబంధించినటువంటి అంశాలు, ఆయన చెందినటువంటి ఆయన సభ్యుడిగా ఉన్నటువంటి 10వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. దీనిలో మొదట మనం చూడాల్సింది ప్రపంచ శరణార్థుల దినోత్సవము లేదా వరల్డ్ రిఫ్యూజీ డే. ఈ వరల్డ్ రిఫ్యూజీ డే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇటీవల ఐక్య సమితి యొక్క UNHRC ఈ HRC నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక శరణార్థులు ఈ దేశాల్లో ఉన్నారు. అయితే మనం మొదట తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, ప్రపంచ శరణార్థుల దినోత్సవము లేదా వరల్డ్ రిఫ్యూజీ డే అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే, ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవము లేదా వరల్డ్ రిఫ్యూజీ డే అని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రశ్న మరో రకంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన వరల్డ్ రిఫ్యూజీ డే లేదా ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎవరి నేతృత్వంలో నిర్వహించబడుతుంది అని అంటే, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి UNHRC. UNHRC అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రపంచ శరణార్థుల దినోత్సవము లేదా వరల్డ్ రిఫ్యూజీ డే అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. అయితే ఈ UNHRC అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక శరణార్థులు కలిగినటువంటి దేశం ఏది అని అంటే సిరియా. సిరియా దేశం 6.6 మిలియన్స్ మంది శరణార్థుల్ని అంటే రిఫ్యూజీస్ని కలిగి ఉందన్నమాట. అయితే UNHRC యొక్క అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది శరణార్థులు ఉన్నారు అంటే 79.5 మిలియన్ల మంది శరణార్థులు ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శరణార్థులు ఎంతమంది అంటే 79.5 మిలియన్ల మంది. వీరిలో అత్యధికంగా ఉన్నటువంటి వారు అంటే అత్యధికంగా శరణార్థులు కలిగినటువంటి దేశం ఏది అంటే సిరియా. సిరియాలో ఉన్నటువంటి శరణార్థుల సంఖ్య ఎంత అంటే 6.6 మిలియన్స్. రెండవ స్థానంలో వెనిజులా ఉంటుంది. ఈ వెనిజులా 3.7 మిలియన్స్ శరణార్థులు కలిగి ఉంది. అలాగే మూడవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో 2.7 మిలియన్స్ మంది ఉన్నారు. అలాగే సౌత్ సూడాన్ అంటే దక్షిణ సూడాన్లో 2.2 మిలియన్స్ మంది, అలాగే మయన్మార్లో 1.1 మిలియన్ మంది శరణార్థులు ఉన్నారు అని UNHRC అనేది తన నివేదికలో తెలియజేయడం జరిగిందనమాట. మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, UNHRC యొక్క అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో శరణార్థుల సంఖ్య ఎంతగా ఉంది అంటే 79.5 మిలియన్ల మంది. అలాగే UNHRC యొక్క అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా శరణార్థులు కలిగినటువంటి దేశం ఏది అంటే సిరియా, 6.6 మిలియన్స్. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. అయితే శరణార్థులు అంటే ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలని ఒకసారి చూద్దాం. అదేంటంటే శరణార్థులు, యునైటెడ్ నేషన్స్ 1951 రిఫ్యూజీ కన్వెన్షన్ దీని ప్రకారం శరణార్థి లేదా రిఫ్యూజీ అని ఎవరిని పేర్కొంటారు అని అంటే, జాతి, మతం, జాతీయత,
సామాజిక సమూహం లేదా రాజకీయ వ్యతిరేకత ఈ కారణాల వలన విచక్షణకు గురై తమ జన్మస్థలం నుంచి దూరంగా తరిమివేయబడి అక్కడ నివసిస్తున్న వారిని ఈ రిఫ్యూజీస్ లేదా శరణార్థులు అని పేర్కొంటారు అన్నమాట. ఇక్కడ శరణార్థి లేదా రిఫ్యూజీ అనే దానికి ఎబ్రివేషన్ ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ 1951 రిఫ్యూజీ కన్వెన్షన్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ యునైటెడ్ నేషన్స్ 1951 రిఫ్యూజీ కన్వెన్షన్ ప్రకారం శరణార్థి లేదా రిఫ్యూజీ అంటే జాతి మత జాతీయత సామాజిక సమూహం లేదా రాజకీయ వ్యతిరేకత కారణంగా తమ ఇంటి నుంచి తరిమివేయబడి దూరంగా తమ జన్మస్థలం నుంచి దూరంగా నివసిస్తున్నటువంటి వారిని రిఫ్యూజీస్ లేదా శరణార్థులు అని పిలువబడతారన్నమాట. అయితే యుద్ధాలు విభేదాలు సంఘర్షణలు ఉగ్రవాదం వీటన్నిటి కారణంగా ప్రపంచంలో ఒక నిమిషంలో ఎంతమంది బలవంతంగా శరణార్థులుగా ఎంత మార్చబడుతున్నారని ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత అంచనా అంటే 20 మంది. అంటే ఒక నిమిషానికి ప్రపంచంలో 20 మంది శరణార్థులుగా మార్చబడుతున్నారు. ఈ శరణార్థులు అంటే అర్థం ఏంటి, వారి జన్మస్థానం నుంచి తరిమివేయబడినవారు అన్నమాట. ఈ విధంగా తరిమివేయబడిన వారు ప్రపంచంలో నిమిషానికి 20 మంది కొత్తగా శరణార్థులు తయారవుతున్నారని ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక తెలియజేస్తూ ఉందన్నమాట. ఇది ఈ UNHRC సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. అయితే దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్గా మనం తెలుసుకునే ముందు UNHRC అనే దాని గురించి మనకు తెలుసు. UNHRC అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది అనే విషయం మనకు తెలిసిందే, గతంలో మనం చెప్పుకున్నాం. అయితే UNHRC అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. దీనిలో ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అంటే 2006 మార్చి 15వ తేదీన ఈ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా UNHRC అనేటటువంటి సంస్థ ఏర్పాటు చేయబడింది అనమాట. ఇందుకు ఎవరు ఏర్పాటు చేశారు అంటే UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా దీనిలో ఉన్నటువంటి మెంబర్స్ని ఎన్నిక కావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతం UNHRC ఎంతమంది సభ్యదేశాలు ఉంటాయి అంటే 47 సభ్యదేశాలు. ఈ 47 సభ్యదేశాలు కూడా ఎన్నిక కాబడుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఎన్నిక కాబడుతూ ఉంటాయి. మొత్తం మీద ప్రస్తుతం UNHRC ఉన్నటువంటి మెంబర్స్ సంఖ్య ఎంత అంటే 47. అయితే ప్రస్తుతం UNHRC ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు, ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఎలిజబెత్ టిచీ ఫిసిల్ బెర్గర్ అనేటటువంటి ఆవిడ ఈ UNHRC ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్నారన్నమాట. ఇది ఆల్రెడీ మొన్న ఒక లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలని మీకు ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వను. ఇది UNHRC సంబంధించినటువంటి ఈ దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. ఆ అంశం ఏంటి అంటే వరల్డ్ సికిల్ సెల్ డే లేదా ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవము. ఈ సికిల్ సెల్ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించినటువంటి దినోత్సవం అనమాట. దానికి సంబంధించినటువంటి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా వస్తాయన్నది చూద్దాం ప్రశ్నలు. ప్రపంచ సికిల్ సెల్ డే అనే దాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అంటే 19వ తేదీన వరల్డ్ సికిల్ సెల్ డే అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ 19వ తేదీన ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు లేదా మొట్టమొదట ప్రపంచ సికిల్ సెల్ డేను ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2009 జూన్ 19వ తేదీన మొట్టమొదటిసారిగా దీన్ని నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ 19వ తేదీన ఈ ప్రపంచ సికిల్ సెల్ డేని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఒకసారి సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ వ్యాధి అంటే ఏంటి అని చూద్దాం. ఈ సికిల్ సెల్ వ్యాధి అనేది ఏ విధంగా సంక్రమిస్తుంది, ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే ఇది కేవలం జన్యువుల ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. అందువలన ఇది జన్యుపరంగా వచ్చేటటువంటి అనువంశిక వ్యాధి, అంటే హెరిడిటరీగా మాత్రమే ఈ వ్యాధి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ సికిల్ సెల్ వ్యాధి అనే దాని గురించి కొన్ని వివరణలు మీకు అందిస్తాను. సికిల్ సెల్, సికిల్ అంటే కొడవలి, సెల్ అంటే కణము. సికిల్ అంటే కొడవలి ఆకారంలో కణాలు ఏర్పడేటటువంటి వ్యాధిని సికిల్ సెల్ వ్యాధి అంటారు. ఇందుకీ కొడవలి ఆకారంలో ఏ కణాలు ఏర్పడతాయి ఆ వ్యాధిగ్రస్తుల్లో అంటే
ఎర్ర రక్త కణాలు ఆర్బిసి. సాధారణంగా ఎర్ర రక్త కణాలు అనేవి గుండ్రని ఆకారాన్ని కలిగి ద్విపుటాకారమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యవంతమైనటువంటి మానవుల్లో ఎర్ర రక్త కణం అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటే, పైభాగం నుంచి చూస్తే గుండ్రంగా కనిపిస్తుంది, పార్శ్వ భాగాన్ని నుంచి చూస్తే ద్విపుటాకారమైన నిర్మాణం కల్పిస్తుంది అన్నమాట. ఈ ద్విపుటాకారంగా ఉన్నటువంటి ఈ నిర్మాణం సాధారణంగా రక్తనాళాలకు మధ్య గుండా ప్రయాణం చేస్తూ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని శరీరంలో ఉండే వివిధ భాగాలకి సరఫరా చేయడానికి, అలాగే శరీర భాగాల్లో వివిధ భాగాల్లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఊపిరితిత్తులకు రవాణా చెందించడం కోసం ఉపయోగపడుతూ ఉన్నటువంటి కణాలని ఎర్ర రక్త కణాలు అని పిలుస్తారు. ఈ ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి ఏ వర్ణకం ఈ వాయువుల రవాణాకు ఉపయోగపడుతుంది అని అంటే, హీమోగ్లోబిన్ అనే వర్ణకం కారణంగా ఈ ఆక్సిజన్ అనేది రవాణా చెందుతూ ఉంటుంది. అయితే సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో శరీరంలో ఉన్నటువంటి ఏ కణాలలో మార్పులు సంభవిస్తాయి అని అంటే, ఎర్ర రక్త కణాల్లో మార్పులు సంభవిస్తాయి. ఈ ఎర్ర రక్త కణాల్లో మార్పులు ఎందుకు సంభవిస్తాయి అని అంటే, వారిలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్లో అపసవ్యత ఏర్పడుతుంది. అపసవ్యత అంటే సరిగా ఏర్పడకపోవడం. సరిగా ఎందుకు ఏర్పడదు అని అంటే, సాధారణంగా మన శరీరంలో ఏదైనా ఒక కణం ఏర్పడాలి అంటే మనకు తప్పనిసరిగా ఒక జన్యువు కావాలి. ఉదాహరణకు మనకు కన్ను ఏర్పడాలి అంటే ఒక జన్యువు కావాలి. కన్నులో ఉన్నటువంటి నలుపు రంగులో ఉండే భాగం, ఈ నలుపు రంగులో ఉన్నటువంటి భాగం అంటే శుక్లము అని పిలుస్తారు. ఈ శుక్లం సరిగా ఏర్పడాలి, లేదా కార్నియా నలుపు రంగు కార్నియా ఉండాలి అంటే ఒక జన్యువు కారణం. అలాగే మన కన్ను సక్రమంగా పనిచేయాలంటే మరొక జన్యువు కారణం. అలాగే మన చేతులు ఏర్పడాలంటే ఒక జన్యువు కారణం. వేళ్ళు ఏర్పడాలంటే ఒక జన్యువు కారణం. వెంట్రుకలు ఏర్పడాలంటే ఒక జన్యువు కారణం. ఇలా ప్రతి భాగం ఏర్పడడానికి కూడా ఒక జన్యువు కారణం అవుతూ ఉంటుంది. ఈ జన్యువు అనేది ఎక్కడుంటుంది అంటే, ప్రతి మనిషిలో కూడా కొన్ని కోటాను కోట్లమైనటువంటి కణాలు ఉంటాయి. ప్రతి కణం లోపల కూడా మధ్య భాగంలో కేంద్రకము అనే భాగం ఉంటుంది. ఆ కేంద్రకం మధ్య భాగంలో ఉన్నటువంటి పదార్థాన్ని జన్యు పదార్థము అంటారు. ఆ జన్యు పదార్థాన్ని డిఎన్ఏ లేదా డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము అని పిలుస్తారు. ఈ డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని జన్యువు అని పిలుస్తారు. ఈ జన్యువులు అనేవి ఒక్కొక్క జన్యువు ఒక్కొక్క రకమైనటువంటి భాగాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో హీమోగ్లోబిన్ ఏర్పాటు చేసేటటువంటి జన్యువులో లోపం ఏర్పడుతుంది అన్నమాట. అంటే సాధారణమైనటువంటి ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉన్నట్టుగా జన్యువు ఉండదు. ఆ కారణంగా వారికి హీమోగ్లోబిన్లో అపసవ్యత ఏర్పడుతుంది. ఈ అపసవ్యత ఏర్పడడం వలన, అంటే సరిగా ఏర్పడకపోవడం వలన, ఎర్ర రక్త కణాలు అనేవి కొడవలి ఆకారంలో మారిపోతాయి. ఈ కొడవలి ఆకారంలో మారిపోయేటటువంటి ఈ వ్యాధిని సికిల్ సెల్ వ్యాధి అని పిలుస్తారు. ఈ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో ఏమవుతుంది అంటే, కొడవలి ఆకారంలో ఉన్నటువంటి ఈ కణాలు శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాల లోపల కేశనాళికలు అనే సన్నని రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల గుండా ఇవి ప్రయాణం చెందలేవు. ఇవి ప్రయాణం చెందకపోవడం వల్ల శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ని సరఫరా చేయలేవు. ఆ కారణంగా మానవులు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వలన ఈ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది సికిల్ సెల్ వ్యాధికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ఇప్పుడు ఈ సికిల్ సెల్ వ్యాధిలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనే దాని గురించి కూడా కొన్ని అంశాలు మీకు ఇస్తాను. అదేంటి అంటే, మానవ శరీరంలో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను శరీర భాగాలకు మరియు శరీర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు రవాణా చేసే రక్త కణాలు ఏవి అని అంటే, ఎర్ర రక్త కణాలు లేదా ఎరిథ్రోసైట్లు లేదా ఆర్బిసి లేదా రెడ్ బ్లడ్ కార్పజల్స్. ఇవి ఎర్ర రక్త కణాల గురించి అనేక పేర్లు ఈ విధంగా ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యవంతులైనటువంటి మానవుల్లో ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంతగా ఉంటుంది అని అంటే, 120 డేస్ లేదా 120 రోజులు. అంటే 120 రోజుల పాటు ఆరోగ్యవంతమైనటువంటి మానవుల్లో ఎర్ర రక్త కణాలు బతుకుంటాయి. అయితే అవి పనిచేసే కాలం 120 రోజులు అనమాట. అయితే సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల గురించి చూద్దాం. ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులలో ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది అంటే, సికిల్ సెల్ లేదా కొడవలి ఆకారము. అలాగే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తుల్లో
కొడవలి ఆకారంలో ఉన్నటువంటి ఈ ఎర్రక్తనారాయణ యొక్క జీవితకాలం ఎంత ఉంటుంది అంటే కేవలం 10 నుంచి 20 రోజులు మాత్రమే. ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో ఆర్బీసీ జీవితకాలం ఎంత? 120 రోజులు. కానీ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో ఆర్బీసీ జీవితకాలం ఎంత? 10 నుంచి 20 రోజులు మాత్రమే. అందువలన వారికి రక్తహీనత కలుగుతుంది. ఆ విధంగా రక్తహీనత కలగడాన్ని సికిల్ సెల్ ఎనీమియా అని పిలుస్తారు. ఎనీమియా అంటే రక్తహీనత. సికిల్ సెల్ ఉండడం కారణంగా వారికి రక్తహీనత వస్తుంది. కాబట్టి వారిని సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు అని పేర్కొంటూ ఉంటారన్నమాట. ఇది సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు, మరియు భవిష్యత్తులో మనకి పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి వివిధ అంశాలు. ఇప్పుడు ఒకసారి ఐక్రా సమితి యొక్క రిపోర్ట్ను కూడా ఒకసారి చెప్తాను. ఐక్రా సమితి యొక్క అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో జన్మిస్తున్నారు అని అంటే 5 లక్షల మంది. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది పిల్లలు సికిల్ సెల్ వ్యాధులతో జన్మిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ జన్యుపరమైనటువంటి ఈ సికిల్ సెల్ వంటి వ్యాధులకి ఎటువంటి మందులు ఉంటాయి అని అంటే జన్యుపరమైన వ్యాధులు వీటికి కూడా మందులు ఉండవు. జన్యుపరంగా వచ్చే వ్యాధులు వీటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మందులు ఉండవు అన్నమాట. వారి జన్యుపరమైనటువంటి సమస్య కారణంగా వారికి మందులు అనేవి ఉండవు. ఎనీమియా వచ్చినప్పుడు వాళ్ళకి రక్తం ఎక్కించడమే తప్ప అంతకుమించి ఎటువంటి మందులు కూడా వీటికి ఉండవు అన్నమాట. అలాగే ఇది ఇప్పుడు జన్యుపరమైన వ్యాధులు అని చెప్పాం కాబట్టి మరికొన్ని జన్యుపరమైన వ్యాధులు కూడా ఉంటాయి. ఉదాహరణకు వర్ణాంధత, అంటే రంగులు గుర్తించలేకపోవడం. కొంతమంది గ్రీన్ కలర్ రెడ్ కలర్ మధ్య ఉన్నటువంటి తేడాని గుర్తించలేరు. అటువంటి దాన్ని కలర్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు, అంటే వర్ణాంధత్వము అంటారు. అలాగే బ్రిటన్ రాజరికంలో ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే రక్తం వారి శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వ్యాధిని హీమోఫీలియా అని పిలుస్తారు, అంటే వాళ్ళకి రక్తం గడ్డ కట్టదు అనమాట. అటువంటి వ్యాధిని హీమోఫీలియా అంటారు. అటువంటి హీమోఫీలియా కానీ, లేకపోతే వర్ణాంతత్వం కానీ, లేకపోతే ఈ సికిల్ సెల్ ఎనిమియా కానీ, లేదా డిఎండి అంటారు, డిఎండి అంటే డుచెన్ని మస్క్యులర్ డిస్ట్రఫీ అంటారు, అంటే కండర క్షీణత అంటారు. అంటే వాళ్ళు 20 సంవత్సరాల వరకు సక్రమంగానే ఉంటారు, కానీ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ కండరాలన్నీ క్షీణించిపోయి క్రమంగా వాళ్ళు మరణించడం జరుగుతుంది అన్నమాట. అటువంటి వ్యాధినే డిఎండి లేదా డుచెన్ని మస్క్యులర్ డిస్ట్రఫీ అంటారు. ఈ విధంగా హీమోఫీలియా కానీ, వర్ణాంధత్వం కానీ, డిఎండి కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ, ఇవన్నీ కూడా జన్యుపరమైనటువంటి వ్యాధులు అన్నమాట. జన్యుపరమైనటువంటి వ్యాధులకు ఉదాహరణలు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అది ఏంటి అంటే ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్చేంజీల్లో బిఎస్సి, ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్చేంజీగా బిఎస్సి కూడా అవతరించడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. ఈ అంశంలో భవిష్యత్ పోటీ పరీక్షల్లో ప్రశ్న ఏ విధంగా రావచ్చు అని అంటే, ప్రపంచంలో 8వ అతిపెద్ద ఎక్స్చేంజ్గా ఇటీవల భారతదేశానికి చెందినటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేదా బిఎస్సి నిలిచింది అనే ప్రశ్న రావచ్చు. అది 8వ స్థానం అంటే 10వ స్థానం. ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఎక్స్చేంజ్గా భారతదేశంలో ఉన్నటువంటి బిఎస్సి అవతరించింది అనమాట. అయితే ఈ విధమైనటువంటి ర్యాంకింగ్స్ని ఏ సంస్థ ఇస్తుంది అనేది కూడా చూద్దాం. అంటే ఎక్స్చేంజీల్లో నమోదైనటువంటి కంపెనీల మార్కెట్ విలువని లెక్కగట్టి అగ్రగామి సంస్థల ఎక్స్చేంజీల జాబితాని ప్రతి సంవత్సరం కూడా ఎవరు విడుదల చేస్తారు అని అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ అనేటటువంటి సంస్థ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజీల్లో ఉన్నటువంటి ఈ కంపెనీల యొక్క మార్కెట్ విలువను లెక్కబట్టి ఏ కంపెనీ యొక్క విలువ ఎంత అన్నది ఆ ఎక్స్చేంజీల్ని లెక్క కడుతూ ఉంటుంది అనమాట. ఆ విధమైనటువంటి జాబితాని ఈ సంవత్సరం ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ రిలీజ్ చేయగా దానిలో 10వ స్థానంలో మన బిఎస్సి నిలిచింది అనమాట. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిలిచింది అనమాట. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు చూస్తే, ప్రస్తుతం దీని యొక్క రిపోర్టు ప్రకారం, అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఈ రిపోర్టు ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి
మొదటి 10 అతిపెద్ద ఎక్స్చేంజీలు ఏవి అని అంటే, మొదటి స్థానంలో ఉన్నటువంటి సంస్థ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మొత్తం విలువ ఎంత అంటే 19.3 లక్షల కోట్ల డాలర్లు. ఇది యుఎస్ డాలర్లో మనం చెప్తున్నాం, లక్షల కోట్ల డాలర్లో చెప్తున్నాం అనమాట. 19.3 లక్షల కోట్ల డాలర్లతో ఈ 19.3 లక్షల కోట్ల డాలర్ల విలువైనటువంటి కంపెనీలు ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదై ఉన్నాయి. కాబట్టి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ గా నిలిచింది అనమాట. అలాగే రెండో స్థానంలో నాస్ డాక్ నిలిచింది. ఈ నాస్ డాక్ 13.8 లక్షల కోట్ల డాలర్లు విలువైనటువంటి ఎక్స్చేంజ్. అలాగే మూడో స్థానంలో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్. టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ 5.7 లక్షల కోట్ల డాలర్లతోను, అలాగే షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 4.9 లక్షల కోట్ల డాలర్లతోను, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 4.4 లక్షల కోట్ల డాలర్లతోను, యూరోనెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 3.9 లక్షల కోట్ల డాలర్లు, షెన్జెన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 3.5 లక్షల కోట్ల డాలర్లు, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ 3.2 లక్షల కోట్ల డాలర్లు, టొరంటో స్టాక్ ఎక్స్చేంజ్ 2.1 లక్షల కోట్ల డాలర్లతో మొదటి 9 స్థానాల్లో ఉండగా, మన భారతదేశానికి చెందినటువంటి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1.7 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే 10వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది ఇప్పుడు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ర్యాంకింగ్స్ అనమాట. అయితే ఈ బిఎస్సి లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రపంచంలో 10వ స్థానంలో నిలిచింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను చూద్దాం. అదేంటి అంటే బిఎస్సి అంటే ఏంటి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. అయితే ఈ బిఎస్సి అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 1877లో జూలై 9వ తేదీన ఈ బిఎస్సి అనే సంస్థ ఏర్పాటు చేయబడింది అనమాట. అయితే ప్రస్తుతం బిఎస్సికి చైర్మన్గా ఎవరున్నారు అని అంటే విక్రమ్జిత్ సేన్. విక్రమ్జిత్ సేన్ ప్రస్తుతం బిఎస్సి యొక్క ఈ బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్గా ఉన్నారు. అలాగే బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఎవరున్నారు అంటే ఆశిష్ కుమార్ చౌహాన్. ఆశిష్ కుమార్ చౌహాన్ గారు ప్రస్తుతం బిఎస్సి యొక్క ఎండి అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారనమాట. అయితే ప్రస్తుతం క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజీల్లో 10వ స్థానంలో నిలిచినటువంటి బిఎస్సిలో ప్రస్తుతం ఎన్ని కంపెనీలు లిస్టింగ్ అయి ఉన్నాయి అనే ప్రశ్న రావచ్చు. అవన్నీ అంటే 5439 కంపెనీలు లిస్టింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. సాధారణంగా మనకి ప్రతిరోజు మనం వార్తలు చూస్తున్నప్పుడు బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి సెన్సెక్స్ పెరిగింది తగ్గింది అని మేము వింటూ ఉంటాం. ఈ సెన్సెక్స్ పెరగడము తగ్గడము అంటే ఏంటి అంటే దాన్ని ఏ విధంగా లెక్క పెడతారు అని అంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్నట్లయితే దీనిలో మొత్తం లిస్టింగ్ అయినటువంటి అంటే వీళ్ళలో నమోదు చేయబడినటువంటి కంపెనీల సంఖ్య 5439. ఈ 5439 కంపెనీలు కూడా ప్రతిరోజు కూడా వీటి యొక్క వాటాలు అమ్మకము కొనుగోలు జరుగుతున్నటువంటి సంస్థే బిఎస్సి సంస్థ. ఈ బిఎస్సి సంస్థలో ఈ 5439 కంపెనీలని కూడా ఎక్కువగా అమ్మకం చేస్తున్నారు అని అంటే బిఎస్సి యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది, అంటే సెన్సెక్స్ విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అంటే ఆ కంపెనీల యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీల విలువ అంటే లిస్టింగ్ అయినటువంటి కంపెనీల విలువ పెరిగిందో ఆ కంపెనీల విలువ పెరగడాన్నే బిఎస్సి సెన్సెక్స్ విలువ పెరగడము అని పిలుస్తాం. ఈ విధంగా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయినటువంటి కంపెనీల యొక్క విలువ పెరగడము మరియు తగ్గడం అనే దాన్ని ఈ 5439 కంపెనీల యొక్క విలువ ఆధారంగా సెన్సెక్స్ను ప్రతిరోజు కూడా లెక్క పెడుతూ ప్రతిరోజు కూడా విడుదల చేస్తూ ఉంటారన్నమాట. దాన్ని మనం బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సెన్సెక్స్ విలువ అని పిలుస్తాం. ఈ విధంగా ఏ స్టాక్ ఎక్స్చేంజ్కైనా సరే సెన్సెక్స్ అనే దాన్ని ఏ విధంగా చేస్తారు అని అంటే, ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయినటువంటి లేదా నమోదు చేయబడినటువంటి కంపెనీల యొక్క మొత్తం విలువ ఏ విధంగా పెరుగుతోంది లేదా ఏ విధంగా తగ్గుతోంది అనే దాన్ని లెక్క పరిగణంగా తీసుకొని
ఒక సెన్సెక్స్ అనే దాన్ని మనకు ప్రతిరోజు కూడా విడుదల చేస్తూ ఉంటారన్నమాట. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటి అంటే ఈరోజు ఎన్ఐపిఎఫ్పి అనే సంస్థకి చైర్మన్ నియామకం చేయడం జరిగిందనమాట. ఈ ఎన్ఐపిఎఫ్పి అనేటువంటి సంస్థ భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నటువంటి సంస్థ అనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా భవిష్యత్ పోటీ పరీక్షలో ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు అనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. అదేంటి అంటే ఎన్ఐపిఎఫ్పి అనే సంస్థకి చైర్మన్గా ఇటీవల ఎవరు నియామకం పొందారు అని అంటే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ గవర్నర్ అయినటువంటి ఉర్జిత్ పటేల్. ఈ ఉర్జిత్ పటేల్ అనేటువంటి ఈయన గతంలో ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్గా పనిచేశారు. ఈయన ఇప్పుడు ఈ ఎన్ఐపిఎఫ్పికి చైర్మన్గా నియామకం పొందడం జరిగిందనమాట. అయితే ఎన్ఐపిఎఫ్పి అంటే ఏంటి, ఇక్కడ మీకు స్పెల్లింగ్ ఇక్కడ టైపింగ్లో మిస్టేక్ పడినట్టుంది. ఎన్ఐపిఎఫ్పి దీని పేరు ఎన్ఐపిఎఫ్పి ఈ పడింది ఇక్కడ F1 నోట్ చేసుకోండి. ఎన్ఐపిఎఫ్పి అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అనే దాన్ని ఎన్ఐపిఎఫ్పి అనిపిస్తారు. ప్రస్తుతం ఎన్ఐపిఎఫ్గా ఉన్నటువంటి ఎవరి స్థానంలో ఉర్జిత్ పటేల్ నియామకం పొందడం జరిగింది అని అంటే విజయ్ కేల్కర్ గారు. ఇప్పటి వరకు ఎన్ఐపిఎఫ్పికి చైర్మన్గా విజయ్ కేల్కర్ గారు ఉన్నారు. ఆయన పదవీకాలం అయిపోయిన ధర్మలా ప్రస్తుతం ఉర్జిత్ పటేల్ గారు దీనికి ఎన్ఐపిఎఫ్పికి చైర్మన్గా నియామకం పొందడం జరిగిందనమాట. అయితే నియామకం పొందిన తర్వాత ఎన్ఐపిఎఫ్పి ఎంతకాలం పదవిలో ఉంటారు అని అంటే 4 సంవత్సరాల పాటు ఈయన పదవిలో ఉంటూ ఉంటారు. అది ఎన్ఐపిఎఫ్పి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి, ఏం పనిచేస్తుంది అని అంటే దీని మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అంటే పబ్లిక్ ఫైనాన్స్ పై అంటే ప్రజా ఆర్థిక వ్యవస్థ అనమాట, అంటే ప్రభుత్వం యొక్క ఖర్చు ఏ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పరచాలి అనే దాని మీద పబ్లిక్ ఫైనాన్స్ మీద పరిశోధన చేస్తూ ప్రభుత్వానికి విధానపరమైనటువంటి రూపకల్పన అంటే పాలసీ మేకింగ్, ఈ పాలసీ మేకింగ్లో అంటే గవర్నమెంట్కి పాలసీ మేకింగ్లో సపోర్ట్ చేయడం కోసం ఏర్పడినటువంటి స్వతంత్రమైనటువంటి సంస్థే ఎన్ఐపిఎఫ్పి. ఈ ఎన్ఐపిఎఫ్పి అనేది నిజానికి ప్రణాళిక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ఈ సంస్థ అనేది ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి విధానాలను రూపకల్పన చేయడంలో అంటే ఫైనాన్షియల్ పాలసీ మేకింగ్లో ప్రభుత్వానికి సలహాలు అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫైనాన్షియల్ పాలసీ మేకింగ్లో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటటువంటి స్వతంత్రమైనటువంటి అంటే అటానమస్ సంస్థ ఏది అని అంటే ఎన్ఐపిఎఫ్పి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అలాగే ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. విఠల్ అనేటటువంటి మాజీ ఒక మెంబర్ అంటే ఫైనాన్స్ కమిషన్ మెంబరు మరణించడం జరిగిందనమాట. ఆయన మీద భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే ఆయన రినౌడ్ ఎకనమిస్ట్ అంటే ప్రముఖమైనటువంటి ఆర్థికవేత్త. అందువల్ల నేను ఒక టైటిల్తో ఇచ్చాను, అదేంటంటే ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ఆర్థిక కమిషన్ సభ్యుడైనటువంటి విఠల్ మరణం అనేటటువంటి దాన్ని మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి చూద్దాం. ఇటీవల మరణించినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త బిపిఆర్ విఠల్ గతంలో ఏ కమిషన్లో సభ్యుడు అని అంటే ఆర్థిక కమిషన్లో సభ్యుడు అంటే ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడు అనమాట. అలాగే ప్రశ్న మరో రకంగా కూడా అడగచ్చు, ఎలా అంటే ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ఆర్థిక కమిషన్ సభ్యుడు మరణించారు, ఆయన ఎవరు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఆయన ఎవరు అంటే బిపిఆర్ విఠల్. అయితే ఈ బిపిఆర్ విఠల్ అంటే ఇటీవల మరణించినటువంటి బిపిఆర్ విఠల్ ఎన్నో ఆర్థిక కమిషన్ సంఘం యొక్క సభ్యుడు, అంటే ఎన్నో ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా ఉన్నారు అని అంటే 10th ఫైనాన్స్ కమిషన్ అంటే 10వ ఆర్థిక సంఘంలో ఈయన సభ్యుడిగా ఉండేవారు. అయితే ఇటీవల మరణించినటువంటి మాజీ ఆర్థిక కమిషన్ యొక్క సభ్యుడైనటువంటి బిపిఆర్ విఠల్ ఎన్నో ఆర్థిక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు అంటే 10వ ఆర్థిక సంఘంలో సభ్యుడు. అయితే 10వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా ఎవరు ఉండేవారు అని అంటే కేసీ పంత్. కేసీ పంత్ యొక్క పూర్తి పేరు కృష్ణచంద్ర పంత్. ఈ కృష్ణచంద్ర పంత్ లేదా కేసీ పంత్ గారు
పదో ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా ఉండేవారు. అయితే ప్రశ్న ఇంకో రకంగా కూడా అడగవచ్చు, అదేంటంటే ఇటీవల మరణించినటువంటి పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడైనటువంటి బీపీఆర్ విఠల్, అయితే పదవ ఆర్థిక కమిషన్ ఎప్పుడు అమల్లో జరిగింది లేదా ఎప్పుడు అమలైంది అని అంటే 1995-2000 సంవత్సరాల్లో ఈ పదవ ఆర్థిక కమిషన్ యొక్క సిఫారసులు అనేవి అమలు చేయడం జరిగింది. అయితే ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఎంతకాలం పాటు అమల్లో ఉంటాయి అంటే 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. ఇప్పుడు ఆర్థిక కమిషన్ గురించి కూడా చూద్దాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం పదవ ఆర్థిక సంఘం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంఘం ఎన్నోది అంటే 15వ ఆర్థిక సంఘం అంటే 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క అమలు కాలం ఎంత అంటే 2020-2025 మధ్యకాలం. 2020-2025 మధ్యకాలంలో ఈ 15వ ఆర్థిక సంఘం అనేది అమలు జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే 15వ ఆర్థిక సంఘంలో చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగర్. సభ్యులు ఎవరు అంటే సాధారణంగా ఆర్థిక సంఘంలో 4 సభ్యులు ఉంటారు. అయితే ఈ 4 సభ్యులు మరియు 1 సెక్రటరీ అన్నమాట. 4 సభ్యులు ఎవరు అంటే అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, ప్రొఫెసర్ రమేష్ చంద్ర వీరు సభ్యులుగా ఉన్నారు. సెక్రటరీగా అరవింద్ మెహతా గారు సెక్రటరీగా ఉన్నారన్నమాట. ఇది 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అండ్ సభ్యులకు సంబంధించిన ప్రధాన అంశాలు. అయితే ఆర్థిక సంఘం గురించి కొన్ని అంశాలు మనం చూద్దాం. అవి ఏంటి అంటే ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అంటే 280వ ఆర్టికల్ 280 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం లేదా ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే 280వ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసేటటువంటి ఆర్థిక సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అంటే 1 చైర్మన్ 4 సభ్యులు ఉంటారన్నమాట. అయితే ఆర్థిక సంఘం యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల విభజన. ఆర్థిక పరమైనటువంటి ఈ పన్నుల విభజన చేయడమే ఆర్థిక సంఘం యొక్క ప్రధానమైనటువంటి విధి అన్నమాట. ఇది ఆర్థిక సంఘానికి సంబంధమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆర్థిక సంఘం గురించి మాట్లాడుకున్నాను కాబట్టి మొదటి ఆర్థిక సంఘం గురించి కూడా నేను కొన్ని అంశాలు ఇచ్చాను. మొదటి ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1951లో ఏర్పాటైంది. దీని యొక్క అమలు కాలం 52-57 మధ్యకాలంలో ఈ మొదటి ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలు జరిగాయి. మొదటి ఆర్థిక సంఘానికి ఎవరు చైర్మన్గా వ్యవహరించారు అంటే కేసీ నియోగి గారు మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా వ్యవహరించడం జరిగిందనమాట. ఇది ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. తప్పనిసరిగా మన వీడియోస్ని ఎక్కువ మందికి చేరే విధంగా మిత్రులందరూ కూడా దీన్ని షేర్ చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా నాకు సహకారం అందిస్తుంది. ఎక్కువ షేర్స్ అండ్ లైక్లు, ఎక్కువ కామెంట్స్ మీరు చేయడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ కలిగి మీకు మరింత సమర్థవంతమైనటువంటి సమాచారాన్ని మీకు అందించగలుగుతాను. అదేవిధంగా మన మిత్రులు ఎవరైనా గ్రామ సచివాలయం 2020 అంటే త్వరలో జరిగేటటువంటి గ్రామ సచివాలయం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే గతంలో మన ఏకలవ్య నుంచి విడుదలైనటువంటి గ్రామ సచివాలయం బుక్లో అత్యధికంగా ప్రశ్నలు వచ్చి ఎక్కువ మంది ఏకలవ్య చదివినటువంటి విద్యార్థులు గ్రామ సచివాలయం ఉద్యోగులుగా చేరారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మీకు ఎవరికైనా ఈ బుక్ కావాలి అని అంటే ఇది జనరల్ స్టడీస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో ఉన్నటువంటి బుక్. దీని కాస్ట్ 99 రూపీస్ మాత్రమే. అయితే 10 రూపీస్ని పోస్టల్ ఛార్జ్గా కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మీరు 6300102188 నెంబర్కి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ 110 రూపాయలు పంపించి దాని స్క్రీన్ షాటు మీ అడ్రస్ని 9949449941కి వాట్సాప్లో పంపించండి. ఆ విధంగా వాట్సాప్ పంపించిన తర్వాత మాకు కాల్ కూడా చేసి చెప్పండి. తద్వారా మా వాళ్ళు మీకు పోస్టర్లో ఆ బుక్ని పంపించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కువ మందికి మన వీడియోస్ని ఎక్కువ మంది షేర్ చేయమని మిమ్మల్ని కోరుతూ ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ.